ప్రతి వాడిని 100 రూపాయలు ఎక్కడ పెట్టిను వాళ్ళు వచ్చే వైస్ చైర్మన్ చైర్మన్ వాళ్ళే పెట్టుకున్నారు తప్ప మిగతా వాళ్ళు డెవలప్మెంట్ డబ్బులు ఇచ్చారు డెవలప్మెంట్ చేయాలి. కాంగ్రెస్ కౌన్సిలర్ లో కూడా 30 లక్షలు 70 లక్షల వరకు అమ్ముకున్నారు. అమ్ముడు కొడుకు పెట్టండి సంతకం పెట్టండి అని రికార్డు చేసుకొని తీసుకొని మమ్మలను ఆఫీస్కి వెళ్ళింది. తీసుకొని పోయినాక అక్కడ కూడా అందరము వేకదగమయ్యి ఒక తీరుగా ఉండి మనం డబ్బులు ఇట్లా ఏవి తీసుకోవద్దని చెప్పారు మాతోటి. సరే మనం అందరం ఏకదగ్గర అయి ఉండి మాట్లాడదాం తీ అని మేము అన్నాం అంతే. పోయిన నెల 11 తారీఖు నాడు 9 మంది కౌన్సిలర్ మేకదాటి మీదకి వచ్చి చైర్మన్ మరియు వైస్ చైర్మన్ మీద అవిశ్వాసం తీర్మానం పెట్టడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరం ఒకటై మేము పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చేరియాలో ఉన్నటువంటి ప్రజలకు కానీ చేరియాలో ఉన్నటువంటి ప్రాంత బిడ్డలకు కానీ ఈ చైర్మన్ వైస్ చైర్మన్ ఇలాంటి అభివృద్ధి చెందకుండా మరి వాటిలలో చేయకుండా ఇబ్బందులు ఇబ్బందికరంగా చేశారు కాబట్టి 9 మంది ఏకతాటి మీద సంతకాలు స్వీకరించి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దాన్ని వెంటనే 15 రోజుల తర్వాత 21 తారీఖు నాడు నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఈరోజు డీటు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు స్పెషల్ ఆఫీసర్ గారు ఆర్డీఓ గారు మరియు కమిషనర్ గారు ఈరోజు పెట్టడం జరిగింది. దాంట్లో మేము 12 మంది ఎక్సో ఆఫీస్ ఓటు 13 ఓట్లలో మాకు 2 కౌన్సిలర్లు మోసం చేశారు కాబట్టి మేము 9 మంది కంపల్సరీ ఉండాల్సిందే. 9 మంది లేకపోతే 8 మంది అన్న కంపల్సరీ ఉండాల్సిందే. దాంట్లో మాకు ఇద్దరైతే వ్యక్తులు బీఆర్ఎస్ ఉన్నటువంటి కౌన్సిలర్లు ఇద్దరు అవిశ్వాసం పెట్టాలని చెప్పి మా వెంట 1 వారం రోజులు తిరగడం జరిగింది. అవిశ్వాసం పెట్టాలని 12వ వార్డు పశ్చిమల సతీష్ గారు, అదేవిధంగా 3వ వార్డు కౌన్సిలర్ చంటి గారు వీళ్ళు మా దగ్గరికి వచ్చి తిరుగుతూ ఉంటే మేము వాళ్ళకి అప్పటికి మేము నమ్మలేదు. మేము కాంగ్రెస్, మీరు బీఆర్ఎస్ అంటే ఏ పార్టీ లేదు, మన చేరియాల్లో మనం అభివృద్ధి చేసుకోవాలి, మనం ఎవరైనా సరే అని మనం వాళ్ళు చెప్పడం జరిగింది. ఈరోజు మరి మీటింగ్కి ఎందుకు అటెండ్ కాలేదో వాళ్ళకు వాళ్ళ విజ్ఞత కేసు పెడతా ఉన్నాం. డబ్బులు కేవలం చేరియాల్లో ఉన్నటువంటి ప్రజలకు సేవ చేసే తీసిపెట్టి మరి అవిశ్వాసాలు పెట్టాలని చెప్పి తిరుక్కుంటూ డబ్బులకు అమ్ముడు పోయి ఈరోజు బెంగళూరులో పండుకోవడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజలతోటి ఆటలాడుకుంటే ఖబర్దార్ బిడ్డలారా, మీకు ఇదే మీకు పుట్టగత లాస్ట్, మీకు కౌన్సిలర్ ఎలక్షన్లు గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లో ఉన్నటువంటి మా ఆడపడుచుల్ని మా ఇంట ఉన్న ఆడపడుచుల దగ్గరకు వచ్చి సంతకాలు తీసుకుంటూ వీడియోలు తీసుకోవడం జరిగింది. వీళ్ళు ఎక్కడ పోయింది మీ బుద్ధి, విమానం చేశారు ఇక్కడ ఇలా అవిశ్వాసం పెట్టి ఇలా అధికారాన్ని ఇబ్బంది పెట్టారు, ఇక్కడ ప్రెస్ వాళ్ళని ఇబ్బంది పెట్టారు, పోలీసు వాళ్ళని ఇబ్బంది పెట్టారు. మీరు పోయి అక్కడ గోవాలో మీరు జలసాలు చేసుకుంటా ఉంటే ఇంతమంది అధికార నాయకులు అధికార యంత్రాంగాన్ని మీరు దుర్వినియోగం చేశారు. దీన్ని మీరు వెంటనే ఇది తప్పు, మీరు క్షమాపణ చెప్పాలి చేరియాల ప్రజలకు. మీరు ఎన్ని రోజులైతే అమ్ముడుపోతారో చూస్తాం. రేపు కూడా మీరు వాటిలల్లో పర్మిషన్ లేనటువంటి ఇండ్ల కాడికి పోయి పర్మిషన్ ఇప్పకుండా మున్సిపాలకు నిధులు మున్సిపాల్ పర్మిషన్ తీసుకుంటే నిధులు రాకు దాన్ని అడ్డుకొని మాకే ఇవ్వండి అని చెప్పి లక్షలు రేపటి నుంచి అన్ని బయట పెడతాం. దళిత బంధుల కాడ మీరు డబ్బులు తీసుకున్నారు, అక్కడ మార్కెట్లో డబ్బులు తీసుకున్నారు, ఇవన్నీ మేము బయట పెట్ట కంపల్సరీ పెడతాం. మీరు ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ గారికి టైం ఇవ్వడం జరిగింది. మీరు ఇప్పుడైనా 1 గంటకు టైం ఇవ్వడం జరిగింది. 1 గంట వరకు స్వచ్ఛతంగా వచ్చి అవిశ్వాసంలో మీరు పాల్గొనాలి. లేకపోతే రేపు చేరియాలో మిమ్మల్ని మీ పుట్టగతలు ఉండకుండా వాటిలో ప్రజలతోటి కొట్టిపిచ్చి తరిమి కొట్టిపిచ్చి ఏర్పాటు చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. 4 సంవత్సరాలుగా చేరియాల పురపాలక సంఘం ఏర్పడి చైర్మన్ వైస్ చైర్మన్ అభివృద్ధిలో భాగంగా మాకు సహకరించడం లేని ఉద్దేశంతో 9 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు 5 గురము బీఆర్ఎస్ కౌన్సిలర్లు 4 గురం కలిసి పార్టీలతో సంబంధం లేకుండా చైర్మన్ అవిశ్వాస వైస్ చైర్మన్ మనకు అభివృద్ధిలో సహకరించడం లేదనే భాగంలో అందరం కలిసి చైర్మన్ వైస్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టడం జరిగింది. ఇందులో క్రమంగా గత డిసెంబర్ 1వ తారీఖు నుంచి 12వ వార్డు కౌన్సిలర్ పచ్చిమట్ల సతీష్ గారు, 3వ వార్డు కౌన్సిలర్ మంగోలు చంటి గారు మా కాంగ్రెస్ అండ్ మా టీఆర్ఎస్ కౌన్సిలర్లను ప్రలోభపెట్టి పెడదాం, మనకు ఎట్టి పరిస్థితుల్లో మాత్రం చైర్మన్ వైస్ చైర్మన్ దించడమే మన ముఖ్య ఉద్దేశం అనే నినాదంతో కలెక్టర్ గారికి 19 తారీఖు నాడు వెళ్ళి మేము అవిశ్వాసం పెట్టడం జరిగింది. ఇందులో క్రమంగా మాకు ప్రతిరోజు కూడా మనం సక్సెస్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి
గత 15 రోజుల నుంచి మాకు అందుబాటులో లేకపోవడం వల్ల బయట వ్యక్తులతో, అంటే ఇందులో ఉన్న వైస్ చైర్మన్ పై వాళ్ళు ఏదో ఆశలు పెట్టడంలో వాళ్ళు బలి కావడం, అంటే డబ్బులకు అమ్ముడు పోవడం జరిగింది. ఇదే నా మీది అని వాళ్ళ విఘ్నతగా విడిచిపెడుతున్నాం. ఎందుకంటే అభివృద్ధి జరగడం లేదు అని చెప్పి వాళ్ళే చేయడం జరిగింది. మాకు చైర్మన్ లేకపోతే మైనార్టీ నాయకులకు ఇదివరలో 2.5 ఇయర్స్ చైర్మన్ హామీ ఇవ్వడం జరిగింది. వైస్ చైర్మన్ అని చెప్పేసి నాకు లేకపోతే మంగుల్ చెంటికి ఇస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మనమే అయిదామని చెప్పేసి వాళ్ళని దించుదాము అని చెప్పేసి వాళ్ళు ప్రలవ పెట్టి ఇప్పుడు డబ్బులకు ఆశపడి ఇప్పుడు ఈ మమ్మల్ని ఈ విధంగా చేయడం జరిగింది. ఇది పద్ధతి కాదు అని మేము చెప్తున్నాము. ఎందుకంటే మేము మాకు గత 3 సంవత్సరాల క్రితం కూడా ఇదే విధంగా చేసి కూడా డబ్బులకు ఆశపడి వాళ్ళకు అమ్ముడవడం జరిగింది. అందుగురించే వాళ్ళ మీద నమ్మకం లేకపోవడం వల్ల మేము రిజెక్ట్ చేసినా కూడా ఖచ్చితంగా మేము 9 మంది కలిసి మనము ఒక మాట మీద ఉందామని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళిద్దరే బాధ్యత తీసుకొని పేపర్ వర్క్ కూడా తయారు చేసుకొని మహిళా కౌన్సిలర్ల ఇంటికి వెళ్ళి కూడా సంతకాలు తీసుకొని వీడియోలు తీసుకొని కూడా ఇగో మనం మాట మీద ఉండాలని చెప్పడం జరిగింది. చెప్పి ఇది 19 తారీఖు నాడు అవిశ్వాసంలో కూడా ఎవరు కూడా ప్రలవ పెట్టినా కూడా మేము తలొగ్గము, డబ్బుల ఆశ చూసినా కూడా మేము తలొగ్గము, అందరం ఒక మాట మీద ఉండి ఉందామని అన్నారు. ఇప్పుడు అధికారులు సాయంతో అయినా సరే, పార్టీ పెద్దలతోనైనా సరే వాళ్ళ మాటల పద్ధతిలో వాళ్ళు గోవా కానీ బెంగళూరు టూర్లో ఉండడం జరిగింది. కాబట్టి నేను ఏమంటున్నాను, 1 గంట వరకు మేమందరం కలిసి ఇప్పుడు అటెండ్ కావడం జరిగింది. వారిని కూడా 1 గంట వరకు హాజరయ్యే విధంగా మాకు సమయం ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం కమిట్మెంట్ ఉన్న తీరుగా మాత్రం మీరు ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ JNTV తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార వాణిజ్య పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8555-828-081, 9247-8966-07. Hi, subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of our video.